మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది ఆడవారు ప్రతిరోజు ఇంట్లో పూజలు చేస్తారు, నిత్య దీపారాధన చేస్తారు. మరి ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా పూజ చేసుకుని నిత్య దీపారాధన చేసేవారికి వచ్చే సందేహం, నెలసరి సమయంలో పూజ చేయవచ్చా చేయకూడదా? చాలామంది పండితులు చెప్పేదాని ప్రకారం నెలసరి సమయంలో అస్సలు పూజ గదిలోనికి వెళ్ళకూడదు. అపవిత్రంగా ఉన్న 5 రోజుల పాటు కూడా దేవుడిని పూజించకూడదు, అలాగే దీపం కూడా వెలిగించకూడదు. అది చాలా తప్పు. ఒకవేళ ఈ సమయంలో ఎవరైనా పూజ చేసినా సరే మనసుకు కూడా చాలా ఒక లోటుగా అనిపిస్తూ ఉంటుంది. నేను పవిత్రంగా లేను కదా, స్వామివారికి దీపం పెట్టి ఎలా స్వామివారి పాదాలను ముట్టుకోను, అమ్మవారిని ఎలా పూజించను అని మనసుకు అనిపిస్తుంది. అసలు ఈ సమయంలో పూజ చేయవచ్చా అనే సందేహం కూడా అవసరం లేదు. నెలసరి సమయంలో అస్సలు పూజ చేయకూడదు. మరి ఇంట్లో నిత్య దీపారాధన చేసేవారు ఆ రోజుల్లో దీపం పెట్టకుండా వదిలేయాలా అంటే, దీపం వెలిగించాలి, అలాగే పూజ కూడా చెయ్యాలి. ఇంట్లోని ఆడవారు చేయకుండా వారి భర్తతో కానీ లేదంటే వారి పిల్లలతో కానీ చెయ్యమని చెప్పాలి. నిత్య దీపారాధన చేసేవారు దీపం పెట్టడం అసలు ఆపకూడదు. ప్రకృతి పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంట్లోని ఆడవారు చేయకుండా వారి భర్తతో చేయించినా సరే మంచే జరుగుతుంది. ఇంకొంతమంది ఇళ్లల్లో భర్తలు పూజలు చేయరు, లేదంటే మీ పిల్లలను దీపం వెలిగించమని చెప్పండి. అంతేకాని నెలసరిలో ఉన్న ఆడవారు పూజ చేయటం కానీ దీపం వెలిగించటం కానీ చాలా తప్పు. లేదు, ఇంట్లో ఎవ్వరూ లేరు, పూజ చెయ్యరు, కేవలం మీరు తప్ప ఇంకెవ్వరూ పూజ చెయ్యరు, మీరు నెలసరిలో ఉన్నారు, అలాంటప్పుడు లక్ష్మీదేవిని లేదా స్వామివారిని, నాకిలా ఉంది కనుక నేనిప్పుడు పూజ చేయలేకపోతున్నాను, రేపటి నుంచి మళ్ళీ నేనే చేస్తాను నాయనా అని ప్రార్థించండి, లేదా అమ్మవారి పాదాలను పట్టుకుని ప్రార్థించండి. దీనిలో ఎటువంటి తప్పు లేదు. కానీ నెలసరి సమయంలో పూజ చేశారంటే కొన్ని జన్మల దరిద్రం వస్తుంది, పాపం కూడా చుట్టుకుంటుంది, కనుక ఈ సమయంలో అస్సలు పూజ చేయరాదు. మీరు కూడా మీ ఇంట్లోని వేరే వారితో చేయించండి. ఇలా చేయటం వలన ఎటువంటి దోషం రాదు. కొంతమంది నెలసరి టైంలో 3వ రోజు లేదా 4వ రోజు 5వ రోజు పూజ చేసుకోవచ్చా, అటువంటి సందేహాలు కూడా ఉంటాయి. 5 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత 5వ రోజు తలస్నానం చేసి ఇంటినంతటిని శుభ్రం చేసుకుని 6వ రోజు నుంచి పూజ చేసుకోవాలి, దీపం వెలిగించాలి. కనుక నెలసరిలో ఉన్నప్పుడు ఆడవారు ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించి ఎటువంటి దుష్పరిణామాలు రాకుండా జాగ్రత్త పడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.